हाय हेलो अंडी वेलकम बैक टू अवर चैनल जैस्मिन कुकिंग एंड व्लॉग्स के स्वागत इवा मन चिकन पकोड़ी एला तैयार चया फ्रेंड्स मन इंट्लो वाड़ो ईजी टेस्ट हेल्ती उड़े चिकन पकोड़ी एला तैयार चुस्को चुद प्रासेस मुझे स्माल रिक्वेस्ट अंडी ना चैनल सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक अला चलते नैन ए वीडियो पेटना नोटिफिकेशन द्वारा वस्तु इकड नैन 250 ग्राम चिकेन तीसुकोनी नीटगा क्लीन चेसी उंचानु नीटगा क्लीन चेसुकोकपोते चिकेन नीचे वास्तव वस्तुंदी काबट्टी शुभ्रंगा नीटगा उंडाली अलागे अंदुलोकी पाव टी स्पून पसुपु ఒక టీ స్పూన్ salt ఒక టీ స్పూన్ కారం కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ 2 స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనం వేసిన మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టుకుంటాయి అలాగే చికెన్ పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ను 1 గంట సేపు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి 1 అవర్ తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ను ఫ్రిజ్ లో నుండి తీసి అందులో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేని వాళ్ళు మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ ని వేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ అండి మనకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు వీటిని చికెన్ కు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఈ కార్న్ ఫ్లోర్ అంతా చికెన్ కు బాగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఈ చికెన్ పకోడీకి ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ నూనె మళ్ళీ యూస్ చేయడానికి పనికి రాదు కావున కొద్దిగానే వేసుకోవాలి తర్వాత నూనె హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ను పీసెస్ ను పకోడీలాగా ఒక్కొక్కటి వేసుకోవాలి బాండిలో ఎంత పట్టే వరకు ఉంటే అన్ని వేసుకోవాలి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు స్టవ్ హీట్ నార్మల్ గా ఉండాలి ఎందుకంటే స్టవ్ హీట్ హై లో ఉంటే వేయగానే పకోడీ కలర్ వచ్చినట్లుగా అయ్యి సరిగా లోపల కాలకుండా పచ్చిగానే ఉంటుంది కాబట్టి స్టవ్ నార్మల్ హీట్ లో ఉంచుకొని అప్పుడు కుక్ చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చే వరకు కుక్ అవ్వాలి చూసారా గోల్డెన్ కలర్ ఎలా వచ్చిందో ఇక్కడ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేయకపోయినా కార్న్ ఫ్లోర్ పసుపు అవి వేసాం కదా దాని వల్ల కూడా మనకి మంచి కలర్ వస్తుంది ఇంకేవి రెడీ అయినట్లే ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇంకా వీటిని స్ట్రైనర్ తో ఒక ప్లేట్ లోకి మిగిలిన చికెన్ పీసెస్ ను కూడా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ సింపుల్ గా ఈ చికెన్ పకోడీని తయారు చేసుకోవచ్చు వీటిపైన ఆనియన్స్ కొత్తిమీర నిమ్మరసం యాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ దీని తయారీ విధానం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి फ्रेंड्स वीडियो नच्चिनट्लयिते सब्सक्राइब चेसी लाइक चेसी फ्रेंड्स की फैमिली मेंबर्स की शेयर चेयंडी थैंक यू